హస్తకళలను ప్రోత్సహించి కళాకారులను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం ఏలూరు అశోక్ నగర్లోని క్యాంప్ కార్యాలయంలో హేపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి బడింగంచాల విజయలక్ష్మి మరియు చేనేత సంస్థల పరిష్కార కమిటీ మాజీ సభ్యులు బడింగంచాల చంద్రమౌళి ఎమ్మెల్యే కొటారును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హస్తకళాకారులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న చైర్మన్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. హస్తకళాకారుల అభివృద్ధితో పాటు పడాలని కొటారు సూచించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఎమ్మెల్యే కొటారును కలుసుకుని రజకల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ కొటారు రామచంద్రరావుతో పాటు ఏపీ హెచ్బీసీ డైరెక్టర్ సూర్యనారాయణ, సిబ్బంది యుగంధర్, కృష్ణ, మునిరెడ్డిలతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విద్యా వైద్యం ఆరోగ్యం అనేది ఇవి వచ్చేసి ఈ రాష్ట్రంలో పరుగులు తీస్తూ ఉంది. ప్రతి పేదవాడికి అంతా ఉంది. అదేవిధంగా కొండ కోణంలో చదువుకుంటున్నారు. ఈరోజు వచ్చేసి ఈ యొక్క మేము కూడా రంపచోడవరం ఏరియాలో కూడా మనం కూడా తిరిగాము. గిరిజన ప్రాంతాలు రంపచోడవరం చూస్తే మరి వచ్చేసి రాకోట కానీ అదేవిధంగా సరోవరం కానీ పెద్దగద కానీ చిన్నగద కానీ ప్రాంతాలకు కూడా చాలామంది వచ్చేసి చాలా చైతన్యమైనారు. ఈరోజు ఈరోజు చైతన్యమై మంచి చదువులు చదువుతూ ఉన్నారు. మనం వచ్చేసి ప్రోత్సహించినప్పుడే వాళ్ళు కూడా ఒక పూట అన్నం తిన్నట్టయితుంది, వాళ్ళు కూడా కడ అన్న కూడా అన్నం పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మనందరూ కూడా మన బాధ్యత అందరూ కూడా మనం అందరం కూడా ఈ యొక్క బాధ్యత తీసుకొని మనందరూ చాలా ఈ యాత్రలో వచ్చేసి మన ఎమ్మెల్యేలను ఎంపీలను అదేవిధంగా వచ్చేసి ప్రజాప్రతినిధి అందరినీ కలుసుకుంటూ చైర్మన్ల కార్పొరేషన్ చైర్మన్లు కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు ప్రజలను కానీ ఆ యొక్క ఆ కళాకారులను కానీ నేరుగా కలుసుకుంటూ వారి జీవన విధానం తీసుకొని ఈ యాత్ర పూర్తి చేస్తామని చెప్పేసి 17వ తేదీతో యాత్ర పూర్తి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా లేపాక్షి హస్తకళల రాష్ట్ర చైర్మన్ గారు శ్రీమతి బడిగించల విజయలక్ష్మి గారు, అట్లాగే ఎక్స్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ మెంబరు చంద్రమౌళి గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనలో భాగంగా మా దెందులూరు కాన్స్టిట్యున్సీ కొటారు అబ్బయ్య చౌదరి గారిని కలవడం జరిగింది. అబ్బయ్య చౌదరి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు శిల్పారామంని మా ఆంధ్రప్రదేశ్కి సబ్ బ్రాంచ్గా ఏలూరులో అబ్బయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో దెందులూరు కాన్స్టిట్యున్సీలో పొలాన్ని కూడా కేటాయించారని చెప్పారు. అట్లాగే ఏలూరులో ఒక షోరూమ్ను కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఆ చైర్మన్ గారిని ఈ దెందులూరు నియోజకవర్గం తరఫున, అట్లాగే ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున రేపాక్షి హస్తకళ డైరెక్టర్గా వారందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఏలూరు జిల్లా పర్యటన భాగంగా ఇక్కడికి వచ్చినాము. మన ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారిని కలవడం జరిగింది. ఏలూరులో కార్పెట్ లోక ప్రసిద్ధి చెందినవి. కార్పెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అలానే అంబిగా అగర్బతి వాళ్ళు, జూట్ వాళ్ళు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విధానం, వాళ్ళు ఎలా వస్తువు తయారు చేస్తున్నారు, వాళ్ళ యొక్క కష్టసుఖాలు తెలుసుకొని మా లేపాక్సీ షోరూంలోకి వాళ్ళ వస్తువులను తీసుకున్నామని, వాళ్ళ సుఖదుఖాలు అన్నీ పంచుకున్నామని వచ్చేసి చెల్లెలుపుకొనికి ఈరోజు ఏలూరుకు వచ్చినాము.